నమస్కారం ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్ కి స్వాగతం. ఫ్రెండ్స్, మనం చూసుకుంటే 8th క్లాస్ విద్యార్హతతో మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కి నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఈ వీడియోలో మనం ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఉన్న ఒక రిక్వెస్ట్, మీరు ఇప్పటి వరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ అనేది చేసి ఉండకపోతే మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేయండి. వెంటనే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేయండి. ఇక మనం వీడియోలోకి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చూసుకుంటే కంటెంట్మెంట్ బోర్డ్ రిక్రూట్మెంట్ 2018 అని కనపడుతుంది. ఫ్రెండ్స్, ఈ పోస్ట్ లోనే మనకి ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణలో అయితే లేవు, ఈ పోస్ట్ లోనే మనకి హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నాయి. ఆ విషయం అయితే మీరు గుర్తుంచుకోవచ్చు. కాకపోతే ఈ పోస్ట్ లకు అప్లై చేయడానికి ఇండియన్ సిటిజన్స్ అందరూ ఎలిజిబుల్ అని చెప్పి మనకి క్లియర్ అయితే మెన్షన్ చేశారు. చూసుకోవచ్చు, ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్స్ అని ఇక్కడ క్లియర్ అయితే మెన్షన్ చేశారు. అదేవిధంగా పోస్ట్ డీటెయిల్స్, పోస్ట్ నేమ్, దానికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్స్, ఏజెస్ అనేవి డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, మనకి పోస్ట్ నేమ్ చూసుకోవచ్చు ఇక్కడ మనకి. అదే విధంగా చూసుకుంటే మనకి శాలరీ అనేది 4,900 నుండి 10,680 రూపాయలు అయితే ఉంటుంది. అదేవిధంగా మనకి అలవెన్సెస్ అనేది ఇంకో 1,300 రూపాయలు అయితే వస్తాయి. మొత్తం టోటల్ శాలరీ అనేది దగ్గరగా మనకి 15,000 వరకు శాలరీ అయితే వస్తుంది. మనకి ఏజ్ కి సంబంధించిన లిమిట్ కూడా ఉంది, మినిమం 18 సంవత్సరాలు, మాక్సిమం 25 ఇయర్స్ అనేది ఉండాలి. అదేవిధంగా మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి చూసుకుంటే 5 ఇయర్స్ ఇచ్చారు, ఓబీసీ క్యాండిడేట్స్ చూసుకుంటే 3 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ గా ఇచ్చారు. అది కూడా మనం ఒకసారి చూడొచ్చు. పోస్ట్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. మనకి అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించి 3 పోస్టులు అయితే ఉన్నాయి. ఎస్సీకి సంబంధించి ఎటువంటి పోస్టులు లేవు, ఎస్టీకి సంబంధించి 1, ఓబీసీకి సంబంధించి 1 పోస్టులు అయితే ఉన్నాయి. మొత్తం ఈ విధంగా మనకి పోస్టులు అయితే ఉన్నాయి. మొత్తం మనకి డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేశారు. మనం అప్లై చేయాలనుకుంటే ఆన్లైన్ లో అయితే అప్లై చేయొచ్చు. ఫ్రెండ్స్, మనకి అప్లై చేసుకోవాలంటే www.cantborrecruit.org అనే అఫీషియల్ వెబ్సైట్, వీడియో కింద డిస్క్రిప్షన్ లో నేను అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఇస్తాను, అక్కడ నుంచి మీరు అయితే అప్లై చేయొచ్చు. ఫ్రెండ్స్, మనకి ఎటువంటి రిటర్న్ ఎగ్జామ్ అనేది లేదు ఈ పోస్ట్ లకి, అది కూడా మీరు ఒకసారి అయితే గుర్తించుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు హిమాచల్ ప్రదేశ్ లో పోస్ట్ లకి నోటిఫికేషన్ కి ఎందుకు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చిందంటే, ఈ పోస్ట్ లకి ఇండియా మొత్తం మీద ఎవరైనా అయితే అప్లై చేసుకోవచ్చు. ప్రజెంట్ చూసుకుంటే మనకి ఇటువంటి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి, కానీ ఆ నోటిఫికేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఎవరికి తెలియట్లేదు. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే ఎటువంటి జాబ్ నోటిఫికేషన్స్ అనేవి రావట్లేదు. చాలా మంది అలా నిరుద్యోగులుగానే వెళ్ళిపోతున్నారు, వాళ్ళకి ఈ నోటిఫికేషన్స్ అనేవి యూస్ అవుతాయి అని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో వాచ్ చేసినందుకు. ఈ నోటిఫికేషన్ సంబంధించిన ప్రతి లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో అయితే ఉంటుంది, మీరు అది కూడా గుర్తుంచుకోవచ్చు.